సార్, తాజాగా జిఎన్రావు కమిటీ రిపోర్ట్ కాకుండా మళ్ళీ బోస్టన్స్ కన్సల్టెన్సీ కమిటీ అని చెప్పేసి, అలాగే హైపవర్ కమిటీ అని చెప్పేసి కమిటీల మీద కమిటీలు వేస్తున్నారు, కానీ రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పేసి క్లారిటీ అయితే ఇవ్వట్లేదు, స్పష్టమైన చెప్పట్లేదు. అసలు ఈ ప్రభుత్వం ఇలా వైఖరి ఎందుకు చూపిస్తుంది అనుకుంటున్నారు? అసలు మీరే ఉంటారు. నాది అబ్రాజ్ పొలం అండి, బొల్లేపల్లి ఎర్రయ్యని. నాకు 35 సెంట్లు పొలం ఉంది. 5 సంవత్సరాల క్రితం టీడీపీ గవర్నమెంటు రాజధాని ఇడిపోయినప్పుడు వాళ్ళు గెలిచి ఊళ్ళల్లోకి వచ్చారు. ఊళ్ళల్లోకి వచ్చి ఆఫీసర్లని కేటాయించారు. ఎక్కడ ఆఫీసర్లని? పంచాయతీ ఇయ్యారావు కాడి నుంచి మొదలుకొని ఆర్ఐ కాడి నుంచి, ఎంఆర్ఓ కాడి నుంచి, ఐఏఎస్ ఆఫీసర్ కాడి నుంచి ప్రతి ఒక్క గ్రామంలో పెట్టి ఈ 13 జిల్లాలకి మధ్య స్థాయిలో రాజధాని పెట్టాలి. మీరు ఒప్పుకుంటే మేము రాజధాని అక్కడ పెడతాము. 44,800 గజాల్లో 1,250 గజాలు మీకు ఇస్తామని అని ఒప్పందం అయ్యి ఇక్కడ రైతులను అడిగితే మాకు 1,250 ఎందుకు అని ఊళ్ళల్లో ఊళ్ళు ఎల్లగొట్టేశారు. మాది ఎకరం తీసుకొని పాతిసెంట్ ఇదిపోయింది మాకు అని ఊళ్ళల్లో నుంచి ఎల్లగొట్టేశారు. ఎల్లగొట్టేస్తే ఇది కాదు అది కాదు అని గవర్నమెంటు ఎమ్మెల్యేలతో సహా ఎంపీలతో సహా ఇళ్ళమ్మట వచ్చి అడిగి ఒప్పందం అయ్యి ఐఏఎస్ ఆఫీసర్తో సహా ఇళ్ళమ్మట వచ్చి అడిగి ఇదమ్మా మీకు ఇట్లా లాభం చేకూరుద్ది, ఇన్ని టౌన్లు వస్తాయి, ఇట్లా వస్తుంది, 13 రాష్ట్రాలకి మనకు భూమి కావాలి, ఇక్కడ రాజధాని, కొన్ని కొన్ని సమస్యలు వస్తాయి, బాగుంటుంది, ఇక్కడ చదువులు వస్తాయి, పిల్లలకి బాగుపడతారు, మీకు 4 తరాల పిల్లలు చదువులు వస్తాయి, ఇక్కడ ఎటు పోయే పని లేకుండా చదువుకోవచ్చు, మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మీ పిల్లలను కూడా మేమే చదివిస్తాం, మేమే చదివిస్తామని ఒప్పుకున్నారు. పిల్లలను కూడా పొలం ఇచ్చిన రైతు పిల్లలను కూడా 1,000 రూపాయలు లేకుండా మేము చదివిస్తామని ఒప్పుకున్నారు. వాళ్ళు కొంత మోసం చేశారు, పిల్లలను చదివేలా 5 సంవత్సరాలు భూమి తీసుకొని 5 సంవత్సరాలు కవుళ్ళు, 4 ఏళ్ళు వాళ్ళు వేశారు టీడీపీ గవర్నమెంట్, 1 సంవత్సరం వీళ్ళు వేశారు కవులు. 10% 5% పెంచుకుంటా పోతామన్నారు కవులు. పొలం లేనోడికి 2,500 కాడికి పెన్షన్ ఇచ్చారు, అది పెంచుకుంటా పోతామన్నారు, అది పెంచలా, వాళ్ళని అన్యాయం చేశారు, పెంచుకోవాలి వాళ్ళకు కూడా. అయితే ఇక్కడ భూములని ఇచ్చి గవర్నమెంట్తో అనుసంధానం చేసి మీరు మేము అనుసంధానం అమ్మా, డెవలప్ చేద్దాం, మీది డెవలప్ చేద్దాం, మాది డెవలప్ అయింది, మొత్తం బాగా బాగుపడతారు, నీ పిల్లలు 5 తరాల వరకు కూడా బాగుంటుంది, మీరు ఎంత ఇచ్చినా ఎకరం ఇచ్చినోడు కూడా, ఎకరం ఓడితో పాటు పొలం లేని వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చి వాళ్ళని కూడా కాపాడుతామంటే వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకొని, పొలం లేని వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని రైతులు పొలాలు ఇచ్చారు, వాళ్ళ సలహా కూడా తీసుకున్నారు రైతులు. అయ్యా మరి ఇట్లా మాట్లాడుతున్నారు, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు, రాజధాని వస్తుంది అంటున్నారు, మీకు పని లేదు కాబట్టి మాకు 10 సంవత్సరాలు కవులిస్తాం అంటున్నారు, మీకు 10 ఏళ్ళు పెన్షన్ ఇస్తాం అంటున్నారు, అంతలోకి నిలదొక్కుంటాం బాగుపడతామని పొలాలు ఇచ్చామండి. గవర్నమెంట్తో అనుసంధానం అయ్యి జరీబు పొలాలకేమో 1,450 ప్యాకేజీ, 450 కమర్షియలు 1,000 గజాలు ఇళ్ళకి ఇచ్చారండి. ఇక్కడ మెట్టకొచ్చేపాటి 250 కమర్షియలు 1,000 గజాలు ఇళ్ళు కట్టుకునే దానికి ఇచ్చారు. అప్పుడు ఎంత ఎకరం పొలంలో వచ్చేది ఇలా 5 సెంట్లు మెట్టోళ్ళకి, జరీబు వాళ్ళకి వచ్చేది ఎంత 30 సెంట్లు. అయితే ఇవన్నీ ఇట్లా చెప్తే రైతులకి చెప్పి ఇంటికి చెప్పి మేము 1 సంవత్సరం ఇవ్వలేదండి, నాకు వచ్చేది ఎంత 35 సెంట్లు, 10 సెంట్లు వస్తా జరీబు నాది, నేను 1 సంవత్సరం ఆలోచిస్తే నన్ను అందరూ పెద్ద పెద్దవాళ్ళు తిట్టి నన్ను కూడా ఇవ్వమంటే ఇచ్చా. ఇచ్చిన తర్వాత నిమ్మ తోట పెంచి 10 ఏళ్ళు కాసే కాసే నిమ్మ తోట, నేను ఇంకా 40 ఎకరం కవులు చేస్తా, నాకు 35 సెంట్లే సొంత పొలం ఉంది, కవుళ్ళు పొలాలు పోతే నేను ఎట్ట బతకాలి, కూలీళ్ళు ఎట్ట బతకాలని మొత్తం అడిగాం. అడిగితే కూలీళ్ళ గురించి చెప్పారు, వాళ్ళు ఇబ్బంది పడే పని లేదని చెప్పారు, మేము ఇబ్బంది పడే పని లేదని చెప్పారు, మీకు ఈ 5 సంవత్సరాల లోపలే డెవలప్ చేస్తాం, మీరు అమ్ముకోవచ్చు, నీ పిల్లల పెళ్ళిళ్ళకైనా దేనికైనా 100 గజాలు 200 గజాలు అమ్ముకోవచ్చు, మీరు కూడా మీకు ఎన్ని గంజాలు అమ్ముకోవాలనుకుంటే అన్ని గజాలు ఇడిగే ఇవ్వండి, ప్లాట్లు తక్కిని ఉంచుకోవాలనుకునే పెద్ద ప్లాట్లు ఇచ్చుకోండి, ఇలువ వస్తుంది అని చెప్పారు. రోడ్లు ఇవన్నీ తీసి డెవలప్ చేసే టయానికి 4 సంవత్సరాలు కవులు ఇచ్చారు. రిజిస్ట్రేషన్ చేపించుకోమన్నారు, సగం మట రిజిస్ట్రేషన్ చేపించుకున్నారు, సగం చేపించుకోలేదు, ప్లాట్లు రాళ్ళు కొన్ని వేయాలి వేయలేదు, వేస్తామన్నారు 2వ లాటరీ, వేసిన తర్వాత చేపించుకొని పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు పిల్లలు కూడా అది అమ్ముకొని రిజిస్ట్రేషన్ చేపించుకొని 200 గజాలు అమ్ముకొని పెళ్లి చేసుకుందాం అనుకున్నారండి. ఇవాళ అట్ట ఆగిపోయి జగన్మోహన్ రెడ్డి గెలవ తల్లికి కూడా ఏం చెప్పాడు, రాజధాని ఏడే ఉంటుందమ్మా, నాకు ఇష్టమే, డెవలప్ చేద్దాం, మేము ఇంకా బాగా చేస్తాం, మీకు ఇంకా తక్కువ ఇచ్చారు గజాలు, ఎస్టీలకి ఎస్సీలకి తక్కువ ఇచ్చారు, వాళ్ళు ఇంకా పెంచిచ్చేసాడు మేము చూస్తాం అని వాళ్ళ నోట్లో మట్టి కొట్టి వాళ్ళ పొలం వాళ్ళకి ఇచ్చాడండి. చంద్రబాబు నాయుడు ఒక చట్టం తీసుకొచ్చాడు, అవి అసెంబ్లీ భూములకు కూడా వాటికి తీసుకొచ్చి వాటికి ఒక చట్టం తీసుకొచ్చి ఆయన కలుపుకొని వాటికి అమ్ముకునేటట్టు చట్టం తీసుకొచ్చి ఇచ్చాడు. వాళ్ళు కూడా ఏం చేశారు, వాళ్ళకి అవసరమయ్యి అప్పులయ్యి బోలేని టైంలో కూడా 100 గజాలు 200 గజాలు వాళ్ళు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. కొనుక్కున్నాడు ఎట్లాంటి వాడండి, 30 సంవత్సరాలు ఉద్యోగం చేశారు, కానిస్టేబుల్ చేయని, ఎస్ఐ చేయని, డిఎస్పీ చేయని, ఐఏఎస్ ఆఫీసర్ చేయని, అమెరికాలో ఉద్యోగాలు చేయని, వీళ్ళందరూ తెచ్చుకొని 30,000 పెట్టుకొని 300 గజాలు పొలం కొనుక్కుంటే 30 లక్షలు పెట్టి
వాళ్ళని ఏం చేస్తాడు, ఇవాళ రాజధాని తీసేసి మూడు చాట రాజధాని అంటున్నాడు. ఇవాళ కట్టే కట్టే ఆఫ్ చేస్తే వాటికి ఇల్లు ఏముంది సార్? వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే, గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఎక్కువ ప్యాకేజ్ ఇచ్చి ఇక్కడ అమరావతిని ఎడ్యుకేషనల్ హబ్గా మారుస్తామని చెప్పేసి అంటున్నారు. మీరే ఉంటారు అసలు? అసలు ఎక్కువ ప్యాకేజీ ఎందుకండి? ఎక్కువ ప్యాకేజీ ఏ రైతన్నా అడిగాడ నీకు? ఈ దీనికి జరగట్లేదు, మాకు ప్యాకేజీ ఇవ్వమని ఎక్కువగా నిన్ను ఏ రైతన్నా అడిగాడా? సరే లేదు, ఇష్టం లేని రైతు నీ దగ్గరకు వచ్చి నేను ఇవ్వలేదయ్యా పొలం, ఇదిగో ఈ పొలం ఏం చేయమంటావు అని నీ దగ్గరకు వచ్చి అడిగినప్పుడు అతనికి 2000 గజాలు ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు, ఇచ్చుకో అతనికి నీకు ఇష్టమైతే. అతను అసలు నట్టెట్ల ముంచావుగా ఇప్పుడు అసెంబ్లీ భూములు వాళ్ళని, వాళ్ళని ఏం చేసావు ఇలా? నువ్వేం లాభం చేసావు? వాళ్ళకి ఇంకా 200 గజాలు పెంచి, మాకు కూడా ఇష్టమే, 500 గజాలు పెంచి మాకు ఇష్టమే, దానికి కాదని మేము అంటలేదుగా. ఇవాళ నువ్వు చేసింది ఏంది? మూడు చాట్ల రాజధాని అంటున్నావు, 13 జిల్లాల్లో ఎవరన్నా నీ దగ్గరకు వచ్చి ఏ మీడియా ద్వారా కన్నా ఇదిగో నాకు ఈ జిల్లాకి ఈ రాజధాని కావాలని నిన్ను అడిగారా? ఏమయ్యా, ఒక రైతుని శేనికి పనికి వెళ్ళాలంటే కిలోమీటర్ ఉంటే ఆటో పెట్టమంటున్నారు, నీకు ఇలా రాష్ట్రం విడిపోయినప్పుడు హైదరాబాద్లో ఉద్యోగస్తులు మొత్తం ఏంటో ట్రైన్ పెడితేనే వస్తామని బంద్ చేశారు. ఏంది మరి కలెక్టర్ల కానించి బంద్ చేశారు, మరి వీళ్ళు ఇక్కడ హైకోర్టు పెట్టకపోతే మేము రామని వాళ్ళు బంద్ చేశారు. తీసుకొచ్చి నానా తెప్పలు పడి బస్సులో పాలన చేసి ఆయన ఇక్కడ పెడితే వాళ్ళు ఇవాళ అన్నీ తీసుకొచ్చి ఆపి రూములు కట్టి బిల్డింగులు కట్టి 10 పైసల పని ఉంది, 5 పైసల పని, 10 పైసల పని ఉంది. 5 పైసలు 10 పైసల పని ఉంటే నువ్వు చేయాల్సిన పని ఏంది? అవి పని చేసి వాళ్ళ రూములు వాళ్ళకి ఇస్తే నీకు అద్దెలు కట్టాల్సిన పని లేదు, అద్దెలు మొత్తం మిగులుతాయి, ఛార్జీలు మిగులుతాయి, ఇవన్నీ మిగిల్చుకోవాల్సింది పోయి నువ్వు ఏడో విశాఖపట్నంలో ఏడో ఒక దేశంలో 13 జిల్లాల చివరిన ఉన్న దాంట్లో పెట్టి నువ్వేం ఉద్ధరిస్తావు? నువ్వు అసలు ఏం పాక్కు తింటావు? నీకు ఏం పోవలేకపోయావు వాడికి? నీకు జరగకపోయావా, లేకపోతే వాళ్ళు జరగక నిన్ను పిలిచారా? ఎవరు పిలిచారు? 5 సంవత్సరాల నుంచి అడిగా బోర్డు ఎవడైనా ఏం చేశారు? ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఓట్లు ముందు మేము 3 రాజధానులు పెడతామని ఎవరన్నా వచ్చి అడిగారా? ఓట్లు వేసారా లేదా? నీకు ఇక్కడ గెలిచింది ఏ కులమాళ్ళు, వేసింది ఏ కులమాళ్ళు? ఇక్కడ సీట్లు ఎవరి, ఎందుకు గెలిచారు? అచ్చా ఒక వర్గమా ఇది? ఒక వర్గం కాదు, అన్ని వర్గాల వాళ్ళు నీకు ఓటేసి గెలిపించి సీట్లు ఇచ్చారాడా? దేనికి నువ్వు వయసులో ఉండవు, రాజశేఖర రెడ్డి కొడుకు అని నీకు ఓటేశారు. నువ్వు జగన్మోహన్ రెడ్డి ఎవడో ఇక్కడ తెలియదు ఎవడికి? 5 సంవత్సరాలు నువ్వు బాధపడ్డావు, మీ అమ్మ బాధపడింది, 20 ఏళ్ళు మేము ఉన్నాం. రాజశేఖర రెడ్డి చచ్చిపోయినప్పుడు 4 రోజులు బోధనలా మేము, దేని దీనిలో ఆయన మంచి పనులు చేశాడు రైతుకి, 300 మేము మొక్కజొన్నలు 540 రూపాయలు డ్వాక్రా గూపుల చేత కొనిపించాడు. ఏ డ్వాక్రా గూపులను? ఆరోగ్యశ్రీ తీసేపీలేదే చంద్రబాబు రాంగలోనే, ఎందుకు తీసేయలేదు? కొనసాగించాలి ఏదైనా, తినే బొవ్వ నోటికి అడదలాక్కున్నా వాళ్ళ కళ్ళనీళ్ళు నీకు తగులుతాయి, వాళ్ళ ఉసురు నీకు తగిలిద్ది, ఇక్కడ రైతుల ఉసురు నీకు తగిలిద్ది. కన్న తల్లిని ఒకసాట, పెళ్ళాన్ని ఒకసాట, ఏది మొగుడు ఒకసాట, 3 సాట్లుండి పాలన చేయండి. కన్న తల్లికి అన్యాయం చేస్తే అంతో, రైతుకి అన్యాయం చేస్తే అంత. ఒక తల్లి పాలు లాగి నువ్వు చేసే పనులు ఏంది? తల్లిని ఒకసాట, పెళ్ళాన్ని ఒకసాట, నువ్వు ఒకసాట ఉండి 3 సాట 3 ముఖ్యమంత్రులు చేయి, పాలన చేయి, పరిపాలించు. ఇవాళ నిన్ను ఎవడు అడిగాడా నిన్ను పెట్టమని? ఎవడు బాధపడుతున్నాడు? ఇవాళ పోలేకుండా ఎవడు తెచ్చాడు ఇవాళ రాష్ట్రంలో? మేము అడగల రాజధాని కావాలనేడా? నువ్వు కూడా అడిగావు 30,000 ఎకరాలు కావాలని. ఇవాళ ఒక్కొక్క బొడ్డు అంటున్నాడు 500 ఎకరాలు చాలు, 1000 ఎకరాలు చాలని. ఆ ఏళ్ళు ఏమైంది? 5 ఏళ్ళని చేంజ్ చేశాడా బొడ్డు అడిగా బొడ్డు? ఎవడైనా సరే కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా ఒక మాట మీద, ఒక మంచి మీద ఉంటే జనం కూడా మాట మీద ఉంటారు. ఇవాళ నీకు పోలీసు బందోబస్తు కావాలి, దేనికి? వాళ్ళు కూడా నిర్మించుకుంటారు. నువ్వు మమ్మల్ని ఎట్లా 5 సంవత్సరాలు కబుళ్ళు ఇచ్చి నువ్వు ఎట్ట ఇబ్బంది పెడుతున్నావు? వాళ్ళు నీకు కూడా పోలీస్ ఆఫీసర్లు కానీ ఐఎస్ ఆఫీసర్లు కానీ మొత్తం ఆలోచించుకోవాలని బాధ్యత ఉంది వాళ్ళకు కూడా. ఏ దేవా సచివాలయంతో సహా నీకు ఉపయోగపడ్డారే, ప్రతి ఒక్కరు పనిచేశాడే. ఇవాళ ఐఎస్ ఆఫీసర్ వచ్చి పొలం తీసుకున్నాడే, మేము సంతకాలు పెట్టాం, మేము రిజిస్ట్రేషన్ చేపించుకుంటున్నాం, నీకు జైలా, మేము గవర్నమెంట్కి చేసాం, నువ్వు ఎవరు అయ్యా మా పొలం మాకు ఇస్తానికి? నువ్వెవరు 500 ఎకరం ఇవ్వాలి చాలంటానికి? ఎందుకు తీసుకున్నావు నువ్వు? 35,000 ఎకరాలు 30,000 ఎకరాలు కావాలంటే 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారే, నీకు ఆయాలు తెలియదా? ఇచ్చిన సంగతి ఎలసిన ముందు చెప్పకపోయావా? మాకు వద్దు ఇంత పొలం 500 ఎకరాలు చాలు, మేము పెట్టుకునేది చాలని. ఇవాళ లేబరు 5,000 కట్టారు, ఇల్లు లేనోడు 50,000 కట్టారు, 100,000 రూపాయలు కట్టారు, వడ్డీ తీసుకొచ్చి కట్టారు, తాలుబొట్టు తాడు తాకట్టు పెట్టి కట్టారు, ఇళ్ళకి ఇళ్ళు అయిపోతున్నాయి, ఇళ్ళలో బాగు సద్దెలు కట్టుకునే పని లేదని. ఇవాళ ఏం జరిగింది? ఇవాళ ఇల్లు నువ్వు గెలిచిన తర్వాత 7 నెలలు అయింది, అంతకుముందు 6 నెలలు సంవత్సరమైన దాటిపోయింది డబ్బులు కట్టి, ఇవాళ వడ్డీ కట్టలేక ఇంటో అద్దింటో ఉండలేక రోడ్ల మీద ఉంటున్నారు జనం. నువ్వు ఏందయో కాదు ఇచ్చా తలాలు ఇచ్చేది, ఇవాళ ఇచ్చినాయి వాటిని ఏడు,
ఇచ్చిన వాటిని ఏడ్చి ఇవ్వేదానికి అప్పుడు చూడు, ఇవాళ అన్న నోటి కాడ ఇస్తారే సరణీకి అమరావతిలో, నువ్వు ఇస్తారలో వచ్చి కూర్చొని తింటున్నావు, నువ్వు తినేదాన్ని తలదనుకుంటున్నావు, నువ్వు ఇతరాకులో కూర్చొని 6 నెలల నుంచి పనిచేసావా లేదా తిన్నావా లేదా, ఇవాళ నువ్వేమన్నా ఇవిడికన్నా అద్దె కట్టావు అమరావతిలో, ఎవరు గట్ల నువ్వు పాలన చేసావు, బిల్డింగ్లు కట్టారు గత ముఖ్యమంత్రి చేశాడు కష్టపడి, నువ్వు ఇవాళ పాలన చేయాలి, ఇతరాకులు అన్నం పెట్టారు తింటవే నీ వంతు, తినలేక నువ్వు కాళ్ళ దన్నుకుంటున్నావు, కన్న తల్లిని కాళ్ళ దన్నుకున్నట్టే, నీకు చెప్పేవాడు ఎవడో నాకు తెలియదు కానీ నీకు చెప్పే ఏ మంత్రినైనా కూర్చోబెట్టిన అగ్గరికి తీసుకురా, నేను అసలు వత్సరం మొక్క తెలియదు నాకు, నేను బడిలోకే పోలా, నేను చిన్నప్పటి నుంచి గొడ్డు కాసిన పొలం చేసిన, నేను వ్యవసాయం చేసిన జనాన్ని చేసిన, నేను చేసింది కూలి పనే వ్యవసాయం పనే, తీసుకురా ఏఎస్ ఆఫీసర్నైనా నా దగ్గరికి, నా దగ్గరికి వచ్చి ఏ రకంగా అడిగారో ఏ రకం కంట్రాక్ట్ తీసుకున్నారో, నేను ఇచ్చింది 35 సెంటు, నాకు వచ్చేది 10 సెంటు, నాకేం బాధలేదు, 10 ఎకరాలు ఇచ్చినోడున్నాడు, 50 ఎకరాలు ఇచ్చినోడున్నాడు, వాళ్ళకి లేచి దండం పెట్టాలి, వాళ్ళందరూ మాకు తెలిసిన వాళ్ళంతా సలహా చెప్పి ఇప్పించారు, ఇవాళ బిల్డింగ్లు కట్టారు, వాడు బిల్డింగ్ వాడి చేయాలి ఉండదని వాడికి ఇస్తావా నువ్వు, ఇయ్యి వాడు బిల్డింగ్ వాడికి ఇచ్చే మా నష్టాలు మాకు ఇచ్చే నిమ్మ తోట పెంచాం 10 ఏళ్ళు 10 లక్షల రూపాయలు మాకు ఇయ్యి అనసపల్లారం నిమ్మ తోట తీసేసినందుకు, 5 లక్షల రూపాయలు ఇచ్చారు, ఇవాళ 10 లక్షలు ఇచ్చి మా పొలం మాకు గొయ్యలన్నీ బూడిసి ఆ బిల్డింగ్లు ఎవడు బిల్డింగ్ వాడికి ఉంటుందో బిల్డింగ్తో సహా ఇచ్చేసి నీ ఇట్ట వచ్చిన కాడ పెట్టుకుంటానని రాజీనామా చెయ్యి, మళ్ళీ ఓట్లేసి గెలువు, అప్పుడు నిన్ను ఆ ఏళ్ళ సోనియా గాంధీతో పోరాడి వస్తే ప్రత్యేక హోదా కోసం నువ్వు మంచోడు అనుకున్నావు, ఇవాళ ప్రత్యేక హోదా రాకపోగా ఇచ్చే డబ్బులను కూడా జడదెంకొని నీ ఇట్టం వచ్చినట్టు నీ ఆడ కావాలి ఆడ డబ్బులు ఇస్తావా, 7-500 కోట్లు పెడితే బిల్డింగ్లన్నీ బాగుపడిపోతాయి, ప్రతి ఒక్కరు బిల్డింగుల్లో లేబర్ కూడా బిల్డింగుల్లో ఉంటాడు, నువ్వు తర్వాత ఇవ్వయా ఇచ్చేవాడికి, ఇవాళ అన్నం పెట్టి ఇతరాకు తొందుతున్నావు కాలుతో, ఆ తనాల్సిన పనే వచ్చింది నీకు.